పౌర్ణమి నాడు చేసే అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితం ఇంత అని చెప్పడానికి లేదు అది కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలం సఫలీకృతం అవుతోంది అనటానికి గుర్తు అరుణాచలగిరి ప్రదక్షిణ చేయాలి అనే ఆలోచన రావడం మహాదేవుని అనుగ్రహానికి ప్రతీక ఏ రోజునైనా ఏ సమయంలో అయినా ప్రదక్షిణ చేయవచ్చు మనం అరుణాచలం వెళ్ళి పరిశీలిస్తే రాత్రి పగలు ఎండ వాన చలి వంటి బాహ్య అభ్యంతరాలను లెక్క చేయకుండా శారీరక రుగ్మతలను కూడా లెక్క చేయకుండా అంగవికారకులు సైతం ప్రదక్షిణ చేయడం చూడవచ్చు విదేశీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అరుణాచలేశ్వరుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తుంటారు ఏ దినమైనా ఏ సమయంలోనైనా తిరు అన్నామలై గిరి ప్రదక్షిణ చేయవచ్చు ఆయా దినం తిథి నక్షత్రం యోగం కరణం హోర లగ్నాలకు సరిపడే విధంగా ప్రదక్షిణ ఫలితాలు మార్పు చెందుతాయి ఒక దృశ్యాన్ని ఒకసారి చూచి మరోసారి చూచే లోపల ఒక్క క్షణకాలంలో పనే ఆదర్శ ఫలితం మార్పు చెందుతుంది అందుకనే శ్రీ అగస్త్య సిద్ధపురుషుడు ఆ మార్పులను అరుణాచల మహత్యాన్ని నాడి గ్రంథాలుగా క్రోడీకరించాడు పౌర్ణమి నాడే చంద్రభగవానుడు తన పదహారు కళలతో పరిపూర్ణంగా ప్రకాశిస్తుంటాడు మనసుకు కారకుడని చెప్పబడే చంద్రభగవానుడు మనసును పరిపాలిస్తుంటాడు శరీర పరిశుద్ధత మనోపరిశుద్ధత ధ్యాన సిద్ధికి ఎంతో మేలు కలుగజేస్తాయి మనసు ఎన్నో విధాల ఆలోచనలతో సుళ్ళు తిరుగుతుంటుంది ఆలోచనలకు కట్టుబాటు చేయలేదు ఆలోచన తరంగ వేగాలను హద్దులలో ఉంచగలిగినప్పుడే మనోశక్తిని పెంపొందించుకోగలుగుతాము దానికి చంద్రభగవాను అనుగ్రహం అవసరం దాన్ని పొందేందుకే పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయడం పౌర్ణమి తిథి రోజున భగవానుని వివిధ దైవాంశలను తన పదహారు కళల పౌర్ణబింబంతో చంద్రభగవానుడు ఐక్యం చేసుకుని ప్రకాశిస్తుంటాడు అతడి అనుగ్రహ శక్తి కిరణ ప్రసరణ ద్వారా మన శరీరాల పైనను చుట్టూ ఉన్న ప్రాంతాలలోనూ ప్రసరించుతూ ఉంటుంది పౌర్ణమి వెన్నెల కిరణాలు అద్భుత శక్తివంతమైన దైవశక్తిని సాధారణ మానవుడు పొందలేడు కాబట్టి అన్నామలేశ్వరుడే తన శరీర స్వరూపమైన పర్వతం పైన చంద్రుని అమృత కిరణాలన్నింటినీ పొంది వాటిని ఒక్కొక్క మానవుని దేహశక్తికి సరిపడే పందాలో ప్రసాదిస్తుంటాడు అన్నామలైలో విశేషమైన శిలలు మూలికలు వృక్షాలు ఉన్నాయి అవి వివిధ కర్మ ఫలితాలను జబ్బులను దోషాలను పాపాలను నివర్తించగల శక్తివంతములు ఈ పర్వతం మీద చంద్రభగవాను కిరణాలు ప్రసరించి ప్రతిఫలించేటప్పుడు వాటికి రెట్లు శక్తి హెచ్చు అయ్యి ప్రదక్షిణ చేసేవారి శరీరాలను తాకుతాయి దీనికోసమే పౌర్ణమి రోజున బయలుదేరే పురుషుల శరీరపు పైభాగంలో ఏ ఆచ్ఛాదన లేకుండా దోవతి కట్టుకునే అంగవస్త్రంతో మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి దీనివల్ల తిరువన్నామల నుండి ప్రతిఫలించే పుణ్యప్రదము శక్తివంతములైన చంద్రకిరణాలు అధిక శాతం నేరుగా శరీరాన్ని తాకుతాయి ఆ శక్తి మూలంగా ప్రతి మానవుడు ఎన్నో కోట్ల కర్మ ఫలాలను నివారణ చేసుకుని మంచి మార్గంలో జీవితం సాగించగలుగుతాడు బాలారిష్ట దృష్టి దోషం శూన్యం చేతబడి దిగదుడిచిన పదార్థాలను తొక్కడం గాలి చేష్టల వంటి చెడు కార్యాల నుండి కాపాడుతాడు ఒక్కొక్క మానవుడు సాంప్రదాయాల ప్రకారం చేసే ఒక గిరి ప్రదక్షిణలో కనీస పక్షం ఒక నెలకు అవసరమైన పుణ్యశక్తిని పొందగలుగుతాడు తిరు అన్నామలైలో చేయబడే దాన ధర్మాలకు వెయ్యి రెట్ల ఫలితం ఉంటుంది పౌర్ణమి రోజున చేసే దానాలకు వెయ్యి రెట్ల కన్నా ఇంకా ఎక్కువ ఫలితాలుంటాయి ఉంటాయి ఈ విధంగా అపరిమితమైన పుణ్యశక్తులను ప్రసాదించేదే పౌర్ణమి గిరి ప్రదక్షిణ పౌర్ణమి నాడు మహర్షులు సిద్ధపురుషులు యోగులు దేవతలు మూర్తులు కలియుగంలో మానవాళి మంచి కోసం గిరిప్రదక్షిణ చేస్తుండటం వల్ల వారు తమ గిరి దైవ దైవశక్తిని పుణ్య ఫలితాన్ని ఆనాడు గిరిప్రదక్షిణ చేసేవారికి ప్రసాదిస్తారు కాబట్టి సాధారణంగా గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చేవారికి కూడా ఈ అద్భుతానుగ్రహం కలుగుతుంది తిరు అన్నామలై పర్వతం పైన మన దృష్టికి గోచరించేవే కాక బండల మాదిరి గుండ్ల మాదిరిగాను కనిపిస్తాయి కానీ అవి యథార్థానికి స్వయంభూలింగ లింగమూర్తులు పర్వతమే ఆదిశివుని శరీరమైనప్పుడు ఒక్కొక్క శిల ఒక్కొక్క లింగమే కదా భగవంతుని శరీరం పైన ఉండే వృక్షాలు లతలు చెట్లు ఎంతటి ఉత్తమమైన స్థితిని పొంది ఉండాలి ఒక మహాత్ముని దర్శనమే వేలకు వేల కర్మ విమోచనలకు కారణమవుతున్నప్పుడు భగవంతుని స్థూల రూపమైన తిరు అన్నామలై మీద ఉండే గడ్డి వేర్లుని చెట్టు లతలు వృక్షాలు దర్శనం కోటాను కోట్ల కర్మల విమోచనాన్ని చేస్తుంది కదా అందుకనే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క అడుగుకు పర్వతాన్ని దర్శించాలి అన్నది నియమం తిరు అన్నామలై పైన అద్భుతమైన సాలగ్రామాలు స్ఫటిక రూపాలు బాణలింగాలు చాలా ఉన్నాయి వీటిపైన సూర్యకాంతి చంద్రకాంతి పర్వతంపై నుంచి ప్రవహించే నీరు తగిలి పౌర్ణమి నాడు ఈ శక్తులు ఎన్నో రెట్లుగా వృద్ధి చెంది గిరిప్రదక్షిణ చేసేవారికి సత్ఫలితాలను దైవభక్తిని సంపూర్ణంగా ప్రసాదిస్తాయి